పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారం. అన్నమయ్య జిల్లాకు సంబంధించి గత రెండు రోజులుగా నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాం. అందులో భాగంగా నిన్నటి రోజు వీలేరు వీలేరుతో పాటు తంబళ్ళపల్లి మదనపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షను పూర్తి చేశాం. ఈరోజు కోడూరు రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించి ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి నాతో పాటు విప్పుగా ఉన్నటువంటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజంపేట శాసనసభ్యులు మల్లికార్జున్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులు అందరితో కలిసి అన్ని శాఖలకి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది. శాఖలకు సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కలెక్టర్ గారు అందరూ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సమీక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా సంపూర్ణంగా అమలు చేస్తూ దానిలో ఏదన్నా లోటుపాట్లున్నా, అర్హత కలిగి ఉండి ఏదన్నా ఆ సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా, దానితోపాటు ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు వాటిని గుర్తించి పరిష్కరించడమే ధ్యేయంగా ఈరోజు ప్రత్యేకించి సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని విషయాలు జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో పరిష్కారానికి కొన్ని నోచుకుంటాయి. వాటన్నిటినీ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానితోపాటు రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిధి దాటి ఉన్నటువంటి సమస్యల్ని గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఉన్నటువంటి కలెక్టర్ గారు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పర్యటించడం, వాటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను గుర్తించడం, ఈరోజు వాటన్నిటిని కూడా ఈ సమీక్షలో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటి మీద ఏదైతే మనం ఇక్కడ పరిష్కారానికి నోచుకోక రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి వెళ్ళామో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి వాటన్నిటిని కూడా పరిష్కరించి నూతనంగా ఆవిర్భవించినటువంటి జిల్లా ఈరోజు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి చిన్న చిన్న కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉన్నా సరే వాటన్నిటిని సవరించి అధికారులు అందరికీ కూడా చెప్పాం. ఈరోజు మీరందరూ సమర్థవంతంగా పనిచేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి దాని ప్రకారం మార్గదర్శకాలు కూడా అధికారులకి నిర్దేశించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా ఈరోజు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు సతమతమవుతూ దశాబ్దాల తరగబడి ఈరోజు సమస్యలు పరిష్కారాన్ని నోచుకున్నటువంటి చుక్కల భూముల సమస్యలు కావచ్చు, ఇనాం భూములకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాల అన్ని రకాల సమగ్రంగా సంపూర్ణంగా అన్నమయ్య జిల్లాను అభివృద్ధి చేయడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుని నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.